అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజశేఖరిన్ నిమల్ల యూట్యూబ్ ఛానల్ రైస్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి ఇంకా ఈకేవైసీ చేయించుకుని వారికి నోటీసులు అనేవి ఇప్పటికే ఇవ్వడం జరిగింది వాలంటీర్స్ కూడా నాన్ ఈకేవైసీ రైస్ కార్డ్స్కి సంబంధించి వారి పరిధిలో ఉన్న వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది వీటన్నిటికీ సంబంధించి చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు వాటన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను అంతకంటే ముందుగా ఛానల్ని మొదటిసారి చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి అప్పుడు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇప్పుడు కేవైసీ చేయించకపోతే కార్డు రద్దు అవుతుందా అని చెప్పి అడిగారు రైస్ కార్డ్ లో ఫోర్ మెంబర్స్ ఉంది అందులో ఒక వ్యక్తికి కేవైసీ కాకపోతే ఆ వ్యక్తి ఇప్పుడు కేవైసీ చేయించుకోకపోతే సెప్టెంబర్ నెల నుంచి ఆ వ్యక్తికి రేషన్ అనేది రాదు అండ్ తర్వాత కార్డు నుంచి రిమూవ్ అవ్వడం కూడా జరుగుతుంది అలా కాకుండా రైస్ కార్డ్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉంది నలుగురికి కూడా కేవైసీ అవ్వకపోతే కనుక ఆ కార్డు అనేది అవుతుంది రైస్ కార్డు మొత్తంలో ఎవరికి కేవైసీ అవ్వకపోతే ఆ కార్డ్ అనేది తొలగించడం జరుగుతుంది సో ఇది దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే పిల్లలకు వేలు ముద్రలు పడట్లేదు ఏం చేయాలి ఐదు సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి ఈ కేవైసీ అవ్వకపోతే కనుక నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ మరియు ఐరిష్ అనేది అప్డేట్ చేయించుకోమని అయితే చెప్పాలి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి అయితే ఇంకా ఏమనేది తెలియదు సో వారికి ఏమైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా నేను మీకు తెలియజేస్తాను రైస్ కార్డ్లో ఆధార్ తప్పుగా నమోదయ్యింది ఏం చేయాలి అని అడిగారు అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో కానీ లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా వీఆర్ఓ లాగిన్లో కానీ దీనికి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు సో ఇలా ఈ విధంగా ఆధార్ తప్పుగా నమోదైన వారికి అయితే కేవైసీ అయితే అవ్వదు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అని కానీ లేదా బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ ఇలా చూపిస్తుంది సో వారిని ఐడెంటిఫై చేసి వారి ఆధార్ కనుక తప్పుగా నమోదైందేమో చెక్ చేయాలి వారికి బీఆర్ఓ లేదా డిస్క్టెస్టెంట్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి వారి వారు వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వాలంటీర్స్ కేవైసీ అనేది చేసుకోవడం ద్వారా ద్వారా వాళ్ళు లీక్ వేసి అనేది సక్సెస్ అవుతుంది సో దీనికి సంబంధించి నేను వీడియోలు అయితే తెలియజేస్తాను ఏ విధంగా డిస్టల్స్టెంట్ లాగిన్లో ఆధార్ తప్పుగా నమోదైన వారు నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు నేను వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో చూడండి అండ్ ఇది నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న రైస్ కార్డ్లో ఇంతకుముందు ఈకేవైసీ చేసినప్పుడు వై అని ఉంది కానీ వారికి మళ్ళీ ఈకేవైసీ పెండింగ్ అని చెప్పి నోటీస్ అనేది రావడం జరిగింది వారికి ఇప్పుడు ఈకేవైసీ చేయాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు వారికి కూడా ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది అయితే అని ఎందుకు ఉంది అంటే ఇంతకుముందు కొంతమందికి వాలంటీయర్స్ మైగ్రెన్ డిక్లరేషన్ అయితే చేశారు అంటే ఎక్కడ లేకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా బయోమెట్రిక్ తీసుకొని మైగ్రెంట్ డిక్లరేషన్ చేసినప్పుడు అప్పటికి తాత్కాలికంగా వై అని చూపించింది సో వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మైగ్రెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పి ఈకేవైసీ అనేది తీసుకోమని చెప్పండి సో అండ్ ఇంకా చైల్డ్ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది కొంతమందికి బిలో ఫైవ్ ఇయర్స్ అని చెప్పి పెట్టి అబోవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చైల్డ్ డిక్లరేషన్ అనేది చేయడం ద్వారా అప్పుడు వాళ్ళకి వై అనేది చూపించింది బట్ ఇప్పుడు అవి కూడా పెండింగ్ అనేది రావడం జరిగింది సో ఏం చేస్తారంటే ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లల్ని డెఫినెట్గా నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించుకున్న తర్వాత వాలంటీర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ చేత ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అయితే చిన్నపిల్లకి సంబంధించి సెప్టెంబర్ నెలాఖరు వరకు అయితే వారికి టైం అనేది ఇవ్వడం జరిగింది పిల్లలకు సంబంధించి ఈకేవైసీకి అయితే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆగస్ట్ నెలాఖరులోపు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ప్రశ్న చనిపోయిన వారిని ఎలా తొలగించాలి చనిపోయిన వారు కూడా ఇప్పుడు నాన్ ఈకేవైసీ కార్డులో వచ్చి ఉన్నారు ఇప్పుడు సో వారిని ఎలా తొలగించాలని అయితే అడుగుతున్నారు వాలంటీర్ యాప్లో డెత్ డిక్లరేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి ఆ ఆప్షన్ ఉపయోగించి చనిపోయిన వారిని తొలగించవచ్చు తర్వాత వీఆర్ఓ లాగిన్లో డెత్ కన్ఫర్మేషన్ అనేది చేయడం ద్వారా కార్డు నుంచి చనిపోయిన వ్యక్తిని అయితే తొలగించవచ్చు ఓకే ఇంకొక ప్రశ్న వేరే ఊర్లో ఉన్నవారికి కేవైసీ ఎలా చేయాలి అని అడిగారు ఓకే ఒకవేళ వాళ్ళు రావడానికి ఉంటే కనుక రమ్మని చెప్పండి రమ్మని చెప్పి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి లేకపోతే కనుక ఏపీలో ఎక్కడున్నా సరే అక్కడున్న వాలంటీయర్స్ ద్వారా కూడా మీ ఐస్ కార్డ్ నెంబర్తో కేవైసీ అనేది మీరు చేయించుకోవచ్చు ఇక చివరి ప్రశ్న ఇంతకుముందు వైఎన్ ఉన్నవారు ఇప్పుడు చేసిన తర్వాత కూడా వైఎనే చూపిస్తుంది కదా వారికి ఈకేవైసీ సక్సెస్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే చాలామంది వాలంటీర్స్ అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు ఈకేవైసీ చేసిన తర్వాత అది సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి వీఆర్ఓ వారి ఏ పీడిఎస్ సైట్ అయితే ఉంది కదా దాంట్లో రిపోర్ట్ సెక్షన్లోనికి వెళ్ళి మనమైతే అది సక్సెస్ అయిందో లేదో చూసుకోవచ్చు అయితే ఇది వాలంటీయర్ ఆ పర్సన్ యొక్క ఈకేవేసీ చేసిన వన్ అవర్ తర్వాత అప్డేట్ అయితే అవుతుంది సైట్లో సో ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు అది సక్సెస్ అయిందో లేదో సో మీ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్స్ అయితే దొరకాయని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏమైనా అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వాటికి కూడా సొల్యూషన్స్ అయితే ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తాను సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో